जूबली हिल्स गैंग रेप केसलो माइनर्लकु बेल मंजूरु चेसिंदी जुवेनाइल कोर्ट दादापु 48 रोजुल तर्वात अम्निशिया पब केसलो नलुगुरु माइनर्लकु बेल दोरिकिंदे इप्पटिके रेंडु सार्लु बेल तिरस्करिंचिन कोर्ट मूडो सारी षरतुलतो कूडिन बेल मंजूरु चेसिंदे ओक्को माइनर्कु 5000 पूचीकत्तुपै बेल इस्तुन्नट्लु तेलिपिंदे అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని హైదరాబాద్ డిపిఓ ముందు ప్రతినెల హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువెనైల్ కోర్టు. దాదాపు 48 రోజుల తర్వాత అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ దొరికింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్ట్ మూడోసారి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్కు 5000 పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని హైదరాబాద్ డిపిఓ ముందు ప్రతినెల హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువెనైల్ కోర్టు. దాదాపు 48 రోజుల తర్వాత అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ దొరికింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు మూడోసారి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్కు 5000 పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని హైదరాబాద్ డిపిఓ ముందు ప్రతి నెల హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, బెయిల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, ఈ రోజు మైనర్ అంటే జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంబంధించిన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అందులో మొత్తం అక్యూజ్డ్లు మొత్తం 6 ఉన్నారు. ఒక అతను మేజర్ వ్యక్తి, మరొక 5 మాత్రం మైనర్లు. వీళ్ళందరూ కూడా అప్పట్లో అరెస్ట్ చేసి జైలు సర్వేశారు. ఒక అతను మాత్రం మేజర్ కాబట్టి చంద్రగుట్టి సర్వేశారు. ఒక 5 మైనర్ కాబట్టి వాళ్ళని తరలించారు. అయితే ఇప్పటికే ఆ కేసులో 5 మైనర్లు చాలా అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా బెయిల్ అటెంప్ట్ కి ప్రయత్నించారు. కానీ జువెనైల్ కోర్టు ఇప్పటికే 2 జువెనైల్ మైనర్లకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కోర్టు రిజెక్ట్ చేసింది. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు మైనర్లు. వారు మూడోసారి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది నలుగురికి. మరొక వ్యక్తికి మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 5 మైనర్లకు కోర్టు నలుగురు మాత్రం జువెనైల్ కోర్టు మంజూరు చేయగా, ఒక వ్యక్తికి మాత్రం హైకోర్టు బెయిల్ కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 5 మైనర్లు కూడా కండిషన్ కూడా రావడం జరిగింది. అయితే కండిషన్ బెయిల్ కొన్ని షరతులు ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి. అవి ఉల్లంఘిస్తే కనుక బెయిల్ మొత్తం కండిషన్ సంబంధించి అంటే బెయిల్ సంబంధించి మొత్తం ప్రొసెస్ అది మొత్తం క్యాన్సిల్ అయిపోతుందని కోర్టు చాలా స్పష్టంగా హెచ్చరించింది. అయితే కండిషన్ సంబంధించి 2 షూరిటీ బాండ్లు పెట్టాలి. దాంతో పాటుగా ఎవ్రీ వారం అంటే వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకాలు, ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి. తర్వాత కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి, అంటే తెలంగాణ స్టేట్ విడిచి ఎక్కడ కూడా వెళ్ళడానికి అనుమతి లేదు. ఇవన్నీ కూడా కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలి. అవి పాటించే విధంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతారు కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కోర్టు ప్రాసెస్ ఖచ్చితంగా అడ్వకేట్లు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు రేపు కానీ ఎల్లు కానీ బెయిల్ పొందిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అపర్ణ, ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆల్మోస్ట్ దర్యాప్తు పూర్తి చేశారు. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్ట్లు కానీ, మొత్తం పోలీసులు ఇప్పటికే అన్ని రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. మేబీ నెక్స్ట్ వీక్ లో చార్జ్ షీట్ వేయడానికి కూడా మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ లో చార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా మొత్తం ఇందులో ఉన్న అక్యూజుడు కానీ, తర్వాత విట్నెస్లు అందరూ కూడా సమన్స్ కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. సమన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా కోర్టుకి అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు పోలీసులు కూడా ఈ కోర్టులో సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా
ఈ కేసును విచారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అంటే పోలీసులు చార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత సెషన్ జడ్జి ఆధారంలో ఫాస్ట్ కోర్టు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎవ్రీ డే విచారణ ఉంటుంది. ఎవ్రీ డే ఖచ్చితంగా వీరందరూ కూడా కేసులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఆరుగురు వ్యక్తులు ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ కావాలి. వీళ్ళు ఎవ్రీ టైం అటెండ్ అవుతున్నాయి. మళ్ళీ ఇందులో ఉన్న ఎవిడెన్స్ లో ఉన్న ఎవరైతే ఐ విట్నెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. అందరూ కూడా సమన్స్ వెళ్తుంటాయి. ఈ కేసులో త్వరలో కేసుని కంప్లీట్ చేసేందుకు నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా నిందితులకు ఇందులో కన్విక్షన్ అవసరం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టులో బలంగా నిందితులు శిక్ష పడాలంటే కనుక ట్రయల్లో పోలీసులు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో ట్రయల్లో నిందితులకు ఎవిడెన్స్ కానీ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే న్యాయవాదుల సీనియర్ న్యాయవాదుల సమక్షంలో చార్జ్షీట్ తయారు చేసి రేపు ఎల్లుడు వేయడానికి అన్ని వాళ్ళు మార్గాలు క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అబంధ రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.